నమస్తే అంత బాగున్నారు కదా ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు నాకు అందరికీ తెలిసిందే ఈ కథని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా విన్నా చదివిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది కొత్త కథ చదివినట్లే ఉంటుంది కొత్త విషయం ఏదో తెలుసుకున్నట్లుగా అనిపిస్తుంది అందుకే వేల సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది ప్రాంతం కులం భాష వీటన్నిటికీ అతీతంగా భారత జాతి యొక్క మహోన్నతమైన వారసత్వంలో ఒక భాగంగా నిలిచింది అదే మహాభారతం మహాభారతం గురించి ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు చదవాలి అంటే ఇది మన పురాణమనో మన పురాణం కాబట్టి మనం చదివేసి మన మతానేది ఒరి చేస్తున్నామనో కాకుండా ఒక మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఇతరులతో సంబంధాలు ఎలా ఉండాలి విజయాన్నైనా అపజయాన్నైనా ఎలా స్వీకరించాలి ధర్మాధర్మాల విచక్షణ అంటే ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మహాభారతం చదవాలి మనందరికీ తెలుసు మహాభారతాన్ని వేద వ్యాసులు సంస్కృతంలో రచించారు అని అయితే కొన్ని పరిశోధనల తర్వాత తెలిసింది ఏమిటి అంటే లక్ష శ్లోకాల రూపంలో ఉంది అని చెప్పబడుతున్న మహాభారతంలో వ్యాసులు రచించినది దాదాపుగా పదివేల శ్లోకాలే అని మిగిలినదంతా వివిధ కాలాల్లో వివిధ కవులు రచించారు అని ఎవరు రచించారో తెలియకపోవడం వల్ల అంతా వ్యాసభారతం పేరుతోనే చలామణిలో ఉంది అని ఇంకా వివిధ భాషల్లోకి అనువాదం చేసినప్పుడు ఆ కవులు వాళ్లకు తోచినట్లుగా రాసి మహాభారతాన్ని కాస్త మార్చేశారు మన సినిమాల్లో భారతం ఎంత మారిందో మనకు తెలుసు మనందరికీ ఇష్టమైన మాయాబజార్ సినిమా సినిమాలో ఉన్నది నిజంగా మహాభారతంలో లేదు సినిమా బాగుంటుంది అయితే శశిరేఖ అభిమన్యుల పెళ్ళి అనేదే లేదు నిజానికి దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ కుమారుడితో బలరాముడు కూతురికి పెళ్ళయింది ఆ విధంగా దుర్యోధనుడు బలరాముడు వియ్యంకులు ఆ సినిమాలో చూపించినట్లు మూర్ఖుడు తెలుగు తక్కువ వాడేమి కాదు లక్ష్మణుడు గొప్ప వీరుడు అయితే చాలామంది మాయాబజార్ సినిమా నిజమే అనుకుంటారు ఇలాంటి అపోహలు ఎన్నో ఉన్నాయి మహాభారతం పట్ల ఇలాంటి అపోహలన్నీ పోగొట్టి మహాభారతంలో ఏముంది అని చెప్పే పుస్తకం ఏదైనా ఉందా అంటే ఒకే ఒక సమాధానం పర్వ భారతదేశం గర్వించదగ్గ రచయితల్లో ఒకరైన ఎస్ఎల్ భైరప్ప గారు పర్వాని కన్నడలో రచించారు అదే పేరుతో తెలుగులో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అనువాదం చేశారు ఈ పర్వ అనేక భాషల్లోకి అనువాదం చేయడం జరిగింది ఇంకా పర్వాలేక వెళ్లే ముందు రచయిత గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం ఎస్ఎల్ భైరప్ప గారు రచయిత ఫిలాసఫీ ప్రొఫెసర్ స్క్రీన్ ప్లే రైటర్ చరిత్రకారుడు ఈయన అనేక నవల్సు సినిమాలుగా సీరియల్స్గా వచ్చాయి అనేక సినిమాలకి నేను స్క్రీన్ ప్లే రైటర్గా కూడా పనిచేశారు మన బాపు గారు వంశవృక్షం సినిమా మూల కథ ఈయన కన్నడ నవల వంశవృక్ష నుంచి తీసుకున్నది భారత ప్రభుత్వం ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది నేను ఫస్ట్ ఈయన నవల చదివింది ఆవరణ ఇందులో ఏముంటుందంటే భారతదేశంలో లౌకికవాదంలో ఉన్న డొల్లతనం ఏమిటి లౌకికవాదం అనే అందమైన ముసిగేసి అసలు సత్యాన్ని ఎలా కప్పేశారు మనం ఎంత తప్పుడు చరిత్ర చదువుకుంటున్నామో అని నిర్భయంగా చెప్పారు అది చదివినప్పుడు ఆశ్చర్యపోయి ఎవరు ఇంత గడుసున్న రచయిత అయినా ఇంకేమైనా ఈయన నావల్స్ ఉన్నాయా అని వెతికితే నాకు దొరికింది ఈ పర్వ దాటు గృహభంగ ఆవరణ అందరూ తప్పకుండా చదవాల్సిన నవల వీలైతే తప్పకుండా చదవండి ఇంక ఈ పర్వ విషయానికి వస్తే ఈయన మహాభారతం మీద ఇరవై ఏళ్ల పాటు పరిశోధన చేసి మూల వ్యాస భారతానద చదివి భారతానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివి ఇది ఎక్కడ జరిగిందని చెప్పబడుతుందో ఆ ప్రదేశాలంతా తిరిగి అక్కడ స్థల పురాణాలను సేకరించి మహాభారత అవతరణకు ముందు వేద సంస్కృతి యుగం చివరి రోజుల్లో వచ్చిన ఆర్థిక సామాజిక మార్పులతో సమన్వయం చేసి గొప్ప గ్రంథాన్ని మనకు అందించారు ఈయన రచనా శైలి ఎలా ఉంటుందంటే లోతైన పరిశోధన తీవ్రమైన మధనం పాత్రల మధ్య గొప్ప సమన్వయం ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది కేవలం పర్వే కాదు అన్ని నవల్స్ అలాగే ఉంటాయి ఆయన రచనల్లోనే కాదు భారతీయ సాహిత్యంలోనే పర్వ అని ఒక ఉన్నతమైన సాహిత్యంగా చెప్పుకోవచ్చు నన్ను ఎవరైనా ఒక మంచి బుక్ గురించి సజెస్ట్ చేయమంటే నేను ఫస్ట్ చెప్పేది పర్వాని అంత గొప్ప రచన అది ఇది భారతాన్ని కేవలం అనువాదం చేయలేదు మనం భారతం చదువుతున్నప్పుడు మనకు ఎదురయ్యే అనేక సవాళ్లకు సమాధానాలు చెప్తుంది ఇందులో దేవుళ్ళు దెయ్యాలు రాక్షసులు ఇలా వరాలు శాపాలు మాయలు మంత్రాలు ఏమీ ఉండవు ఒక చారిత్రక నవల్లాగా ఉంటుంది వాళ్ళందరూ మనుషులే వాళ్లకు మనుషులకు ఉండే బలాలు బలహీనతలు అన్నీ ఉంటాయి అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న మహాభారతాన్ని నేల మీదకి తీసుకొచ్చి సామాన్యులకు మరింత దగ్గర చేశారు మామూలుగా మనకు వచ్చే అనేక అనుమానాలు ఈ పాండవుల పుట్టుకలో ఉన్న రహస్యం కౌరవులు వంద మంది అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి గొప్ప వీరుడైన కృష్ణుడు జరాసందుడికి భయపడి మధుర నుంచి ఎందుకు ద్వారకకు పారిపోయాడు పదహారు వేల మంది గోపికలు కృష్ణుడికి ఉన్నారన్న విషయంలో ఉన్న అసలు నిజాలేమిటి పాండవులు కౌరవులు దాయాదులు ఒక కుటుంబం మధ్య గొడవ మొత్తం భార్య వర్తానికి సమస్యగా ఎలా మారింది ధర్మం పాండవుల వైపే ఉన్నప్పుడు భీష్ముడు ఎందుకు కౌరవులకు సేనాపతిగా నిలబడ్డాడు ఇలాంటి అనేక సమస్యలకి హేతుబద్ధమైన సమాధానం దొరుకుతుంది పర్వాల వాళ్ళ దేవుళ్ళు రాక్షసులు వాళ్ళకు గొప్ప గొప్ప శక్తులు ఉంటాయి అంటే మనం ఎలాగైనా రాయచ్చు అవేమీ కాదు వాళ్ళందరూ మనుషులే అనుకున్నప్పుడు ఇన్ వాళ్ళ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా ఎలా రాశారు అనేదే ఇందులో ఉన్న అసలు రహస్యం మనం పర్వ చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఏడు పాత్రల ద్వారా మనకు మహాభారతం మొత్తం చెప్పేస్తారు మనం చదువుతున్నప్పుడు మనం మనమే అక్కడికి వెళ్ళి అక్కడ అందరూ చూస్తున్నట్లు అక్కడ వర్షాలలో తడిచి ఎండకి ఎండి ఒక్కొక్క ఉడికిపోయి చలికి వణికిపోయి వాళ్ళ ఆనందంలో మనం వాళ్ళు ఆనందిస్తే మనం ఆనందించి వాళ్ళు ఏడిస్తే మనం ఏడ్చి మొత్తం మీద కలియుగంలో మరణించి మన ద్వాపర యుగంలో పుట్టి మన ముందే అన్నీ జరుగుతున్నట్టు మనం అన్నీ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది మరి కురుక్షేత్ర యుద్ధం అయితే మన కళ్ళ ముందరే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే పర్వే తప్పకుండా చదవండి లేదా నేనే చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి తప్పకుండా చూడండి మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే